Hi friends, welcome to Excel Telugu videos. Na peru Srinivas. Ee YouTube channel lo meeru Excel ku sambandhinchina videos nu Telugu lo chudavachu. Ee video lo manam oke VLOOKUP tho multiple columns ni ela retrieve cheyalo chuddam. Intaku mundu video lo manam VLOOKUP ante ento chusam. Oka vela meeru aa video chudinatlayite kinda description lo aa video link veyadam jarigindi. General ga ఒక కాలం డాటా రిట్రీవ్ చేసుకోవాలంటే ఒక VLOOKUP యూజ్ చేస్తాం. అలాంటప్పుడు మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ VLOOKUP ఫార్ములాస్ వేయాలంటే చాలా టైం పట్టుద్ది. అలా కాకుండా ఒకటే VLOOKUPతో మల్టిపుల్ కాలమ్స్ ను ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే టూ షీట్స్ ఉన్నాయి, ఒకటి సోర్స్ డేటా షీట్, ఇంకొకటి VLOOKUP షీట్. జనరల్ గా ఎనీ ఫార్ములా ఈక్వల్ తో స్టార్ట్ అవుతుంది. ఈక్వల్ VLOOKUP. VLOOKUP లో చూసినట్లయితే లుక్అప్ వాల్యూ, టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నెంబర్ మరియు రేంజ్ లుక్అప్ ఉంటాయి. ఇక్కడ మనం ఒకేసారి ఫోర్ కాలమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ ఫోర్ కాలమ్స్ లో ఫస్ట్ సెల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇస్ ఈక్వల్ VLOOKUP లుక్అప్ వాల్యూ. లుక్అప్ వాల్యూ వచ్చేసి 1001 కామా టేబుల్ అరే, అంటే ఆ రేంజ్ వచ్చేసి టేబుల్ అరే వచ్చేసి సోర్స్ డేటాలో ఉంది కాబట్టి సోర్స్ డేటాలోకి వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా ఏ కొలన్ జి అంటే కంప్లీట్ డేటా సెలెక్ట్ అవుతుంది. కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్, జనరల్ గా మనం కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 4 లేదా 5 6 అలా ఇస్తాం. కానీ ఇక్కడ ఒకేసారి మనం మల్టిపుల్ కాలమ్స్ ని తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే Q1, Q2, Q3, Q4 ఒకేసారి కావాలి. సో ఇక్కడ ఈ Q1 వచ్చేసి 4th కాలమ్ లో ఉంది. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్, కస్టమర్, Q1. సో 4th కాలం, 5th కాలం, 6th కాలం, 7th కాలం, 4 ఒకేసారి కావాలి. కాబట్టి ఓపెన్ కర్లీ బ్రేస్, 4, 5, 6, 7 క్లోజ్ కర్లీ బ్రేస్, కామా 0. 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడ మీరు చూసినట్లయితే A2 VLOOKUP లో A2 అనే సెల్ లుక్అప్ వాల్యూ. ఈ సోర్స్ డేటాలో ఏ కోలన్ జి వచ్చేసి టేబుల్ అరే, ఏవి కాలమ్ ఇండెక్స్ నెంబర్స్. మనకు ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ కావాలి కాబట్టి ఏ కాలమ్స్ కావాలో అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఎగ్జాక్ట్ కావాలి కాబట్టి 0 ఇచ్చేసాం. అన్ని ఫార్ములాస్ లాగా ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు తీసుకోదు, ఎర్రర్ వచ్చేస్తుంది. అలా కాకుండా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ ఫోర్ కాలమ్స్ ఉండే ఫస్ట్ సెల్ డేటాతో ఫిల్ అయిపోయింది. మీకు అదే విధంగా కింది కూడా రావాలి అనుకుంటే ఇక్కడ మౌస్ తోని డ్రాగ్ చేయొచ్చు, లేదంటే డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోద్ది. సో ఇలాగా ఒకటే VLOOKUP తో మల్టిపుల్ కాలమ్స్ ను రిట్రీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.